హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోళ్ళు వంటిల్లు. ఈరోజు చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి ఇదిగోండి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ధనియాలు, కొంచెం జీలకర్ర. ఫస్ట్ ఇవి కొంచెం బాగా వేపుకుంటే బాగుంటుంది. వేపుదాం. నువ్వులు కూడా ఇప్పుడే వేసేద్దాం. ఇవన్నీ ఒక ఫైవ్ వేపుకుందాం బాగా. ఆల్రెడీ వేగినవన్నీ పక్కకు తీసుకున్నాము. ఇది చుక్కకూర 5 కట్టలు తీసుకున్నాను. నువ్వులు నేను 1 టేబుల్ స్పూన్ అంత తీసుకున్నాను. ఈ చుక్కకూర బాగా మగ్గిద్దాం. ఇంకోండి, చుక్కకూర బాగా మగ్గింది కదా. ఈ చుక్కకూర చాలా మంచిది, ఇది హెయిర్ గ్రోత్కి, ఐస్కి చాలా మంచిది. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలా పచ్చళ్ళగా పెరుగన్నంలో పెడితే వాళ్ళు తింటారు కదా, డైరెక్ట్గా కలిపేసి పెట్టలేము కదా. సో ఇలా కలిపితే బాగుంటుంది. ఇంకోండి, నేను ఎండుమిరపకాయలు ఇవి ఆల్రెడీ పొడి చేసుకున్నాను. ఈ తర్వాత ఇవి కూడా వేసి పొడి చేసుకుంటాను. చుక్కకూర చల్లారాక పొడి చేసుకుంటాను. ఇంకోటి పచ్చడి రుబ్బేసుకున్నాము, ఇప్పుడేమో పోపేద్దాము. దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇది కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అది వేసుకుంటేనే పచ్చళ్ళలో టేస్ట్ ఉంటుంది. ఇది పెరుగన్నంలోకి, రైస్లోకి, ఇది అట్లా బాగుంటుంది. ఇది పోపు చిటపట్ల అవుతుంది. ఇవ్వండి, పోపు వేగిపోయింది. దీన్ని వేసుకుంది. ఇవ్వండి, పోపు వేసేసాం కదా. చెప్పుకో, ఇదిగోండి చుక్కకూర పచ్చడి రెడీ అయింది. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.